ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర పాలనపై ఓ ప్రైవేట్ ఏజెన్సీ చేసిన సర్వే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఆ సర్వేలో నిరూపణయింది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఆయనకి ఇంకా క్రేజ్ పెరిగింది. 300 రోజుల పై మేరకు విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు రాజధాని మాకిక్కడే ఉండాలని చేస్తున్నటువంటి ధర్నా కూడా తీవ్ర స్థాయిలో ఉంది. ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మద్దతిస్తున్నారు. ఇదే సర్వే యొక్క విశిష్టత. అందుకే ఈ సర్వే ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ సర్వేను పరిశీలించిన ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన భవిష్యత్తు ఏందన్న నూతన కార్యాచరణ వైపుగా అడుగులేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై నిరంతరం అవాకులు చవాకులతో పాటు పెయిడ్ ఆర్టిస్టులు, సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు, న్యాయ వ్యవస్థ కాడ కూడా ప్రతి పథకాన్ని ఎదుర్కొనే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించడం జనాల్లో ఆ పార్టీ పైన ఒక అపనమ్మకాన్ని తీసుకొచ్చే స్థాయికి వెళ్ళింది. తాను హామీ ఇచ్చిన నవరత్నాలను ఆయన ప్రజలకు అందించేందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్లు కానీ ఒకరిని విమర్శించడం కానీ చేయకుండా తన పరిపాలన తను చేసుకుంటూ పోతున్నాడు. మరోపక్క ప్రతిపక్షంలో ఉండి ఆ పార్టీ యొక్క తప్పులను ఎత్తి చూపించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి పథకాన్ని అడ్డుకోనని ప్రయత్నించడం, ప్రతి మాటను ఆయన విమర్శించే విధంగా ముందుకు రావడం ఆయన ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇకపోతే రెండో స్థానంలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమ నుంచి తనకున్నటువంటి సినీ ఇమేజ్ ని అడ్డు పెట్టుకుని పార్టీని స్థాపించాడు. అయితే ఊహించని విధంగా ఎన్నికల్లో ఓటం పాలు కావడంతో తన బలానికి ఇంకొద్దిగా బలం తోడైతే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీతో ఆయన చేతులు కలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ కి సన్నిహితుడన్న విషయం అందరికి తెలిసిందే. ఏది ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు చాప కింద నీరులాగా రాష్ట్రంలో తన బలాన్ని పుంజుకుంటూ పోతుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు జగన్ తో విభేదించలేక, జగన్ ఎప్పుడు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు అన్న ఒక భయంతో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఏ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ అనుసరిస్తూ జనసేన పార్టీలోకి వెళ్లేటువంటి నాయకుడు కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీలోకి ఎక్కువ సంఖ్యలో జనాలు వెళ్తున్నారు. ఈ మధ్యనే సుమారు పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జిల్లా స్థాయిలో ఉండే నాయకులు కానీ కాషాయ రంగుని ధరించడం జరిగింది. ఇది మనం గమనిస్తే అటు తెలుగుదేశానికి, జనసేన పార్టీకి ఇద్దరికి దెబ్బ అని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ధీటుగా పోటీ చేసే శక్తిని భారతీయ జనతా పార్టీ సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుందన్నది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు కూడా అంటుంటారు, భారతీయ జనతా పార్టీ దక్షిణాదిన ఎక్కడ కూడా పోటీ చేసి గెలిచే అటువంటి ప్రసక్తి లేదు అని. అయితే వాళ్ళు చూపిస్తున్న చొరవ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను వాళ్ళు క్యాష్ చేసుకున్నట్టుగా అక్కడున్నటువంటి నాయకులను తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం బాధాకరం. చిత్తూరు ఏరియాలో ఆ జిల్లా మొత్తం శాసించినటువంటి గల్లా అరుణ్ కుమారి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ. ఇంకా ఇలాంటివన్నీ ఈ ఎన్నికలు రాకముందే చాలా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడీపీ అసోసియేట్ ఆర్ఎండి అనే పోలింగ్ ఏజెన్సీ ఓ సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఏమి చోటు చేసుకోలేదని ఆ సర్వేలో తేలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని వెల్లడించింది. అలాగే టీడీపీ సైతం తన ఓటు బ్యాంకును కోల్పోకపోగా కాస్త మద్దతు కూడగొట్టుకుంటున్న సర్వేలో తెలిపారు. కానీ 2019 ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన జనసేనాని ఆయన మిత్రపక్షం బీజేపీకి షాకిచ్చినట్టుగా వెల్లడైంది. బీజేపీ తన మద్దతును రెట్టింపు చేసుకోగా జనసేనాని పరిస్థితి మరింత దిగజారిందని సర్వే సంస్థ తెలిపింది. గత ఎన్నికల్లో జనసేనకు 5.53% మంది మద్దతు ఇవ్వగా ఈ సర్వేలో మద్దతుదారుల సంఖ్య 3.50 పడిపోయింది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో 0.84% భారతీయ జనతా పార్టీ ఓటు షేర్ 2.20% పెంచుకుంది. అంటే జనసేన ఓటు బ్యాంకును భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. జనసేనాని ఓటు బ్యాంకును 1.97% పడిపోగా భారతీయ జనతా పార్టీ మాత్రం 1.37% మంది ప్రజల మద్దతుకు కూడగట్టుకుంది. అలాగే జగన్ సర్కార్కు సరైన ప్రత్యర్థి ఎవరని ప్రశ్నించగా
8% మంది బీజేపీ అని చెప్పగా కేవలం 4% మంది మాత్రమే జనసేన అని పవన్ కళ్యాణ్ పార్టీ పేరు చెప్పారు. ఈ సర్వేను బట్టి ఏపీలో జనసేన అని మిత్రపక్షం బీజేపీ బలం పెంచుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. జనసేన తెలుగుదేశం పార్టీల కన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీయే ఆంధ్ర రాష్ట్రంలో మరో బలమైన పార్టీగా రూపుదిద్దుకుంటుంది. పవన్ కళ్యాణ్తో పోటీని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇవ్వలేకపోయినా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి మించిన బలాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సంతరించుకుంటుందన్నది మాత్రం వాస్తవం. ఈ ప్రైవేట్ సంస్థ వెలువరించిన సర్వేలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు ప్రజలు ఇంకా ఎక్కువ మద్దతు ఇస్తున్నారని, ఆయనకి ఎక్కడ మద్దతు తగ్గకుండా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఆయన పరిపాలన బాగుందని సర్వే వెల్లడించింది. ఇది కేవలం ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చిన సర్వే మాత్రమే, ఎవరి అభిప్రాయాలు ఎవరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మాత్రం కావు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1 స్థానంలో ఉంటే భారతీయ జనతా పార్టీ 2 స్థానంలోకి వచ్చింది. 3 స్థానానికి తెలుగుదేశం పార్టీ పడిపోయింది. చివరి స్థానం అయితే 4 స్థానానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నిలిచారు. ఈ రాజకీయ ఎత్తుగడల్లో భారతీయ జనతా పార్టీ వీళ్ళందరినీ పావులుగా వాడుకుంటూ తన ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మా స్థిరంగా ఉందన్నది ఈ సర్వే యొక్క అర్థం.